సామెతల గ్రంథము 21వ అధ్యాయము యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలే ఉన్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును ఒకడు తన కేర్పర్చుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు భక్తిహీనులు న్యాయము చేయనల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యదార్థము గయ్యాళితో పెద్ద ఎంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు భక్తిహీనుని మనసు కీడు చేయ కోరును వాడు తన పొరుగువానికైనను దయ తలచడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము కలవాడు ఉపదేశము వలన తెలివి పొందును నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రుల మొర వెనక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టునప్పుడు అంగీకరింపబడడు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురము ఉండును సుఖభోగములియందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంచించువానికి ఐశ్వర్యము కలుగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమొగుదురు యదార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఎంట ఉండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని ఇచ్చ వానిని చంపును దినమెల్లా ఆశలు పుట్టుచూ ఉండును నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినీడల అవి మరిహేయములు కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును యదార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కొద్దు కాని రక్షణ యెహోవా అధీనము